నమస్కారం. వార్త విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ఇక అతిథుల పరిచయం. అద్దంకి దయాకర్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, అలాగే శ్రీ ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ కార్యదర్శి, శ్రీ దేవి ప్రసాద్ గారు, బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి సీనియర్ నేత. ఇక ముందుగా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తాయనే దాని మీద ఇప్పటికీ కూడా చర్చోపచర్చలు సాగుతూ ఉన్నాయి. అయితే మూడు పార్టీలు తమకు డజన్ సీట్లు వస్తాయని, తమకు 10 సీట్లకు పైగా వస్తాయని చెబుతున్నాయి. మరి ఎవరి వాదనలో ఎంతవరకు కరెక్ట్ ఉంది? ఆ తర్వాత రుణమాఫీ నిజంగా సాధ్యమేనా కాదా? కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనతో అవుతుందా? గతంలో ఏపీలో కూడా చంద్రబాబు హామీ ఇచ్చినప్పుడు అలాంటి కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రయత్నం చేశారు, కానీ ఏదో ఒక సాధికార సమితిని పెట్టారు. కానీ బ్యాంకులు అయితే రుణాలు ఇవ్వడానికి అప్పుడు ఇష్టపడలేదు. కేంద్రం కూడా, రిజర్వ్ బ్యాంక్ కూడా అందుకు అనుమతించలేదని వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు దీని మీద ఎలా ముందుకు వెళ్తారు? వీటి మీద ముందుగా ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే దాని మీద అద్దంకి దయాకర్ గారు మాట్లాడి, దయాకర్ గారు చెప్పండి, సారీ ఇంకా రావాల్సింది, ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, ఏమిటి మీ ప్రాస్పెక్ట్స్, ఏమిటి ఏ కారణాలతోటి బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకోబోతోంది? పెద్దలకు నమస్కారం. నమస్కారం సార్. ఎన్నికలలో కొత్త అంటే గమ్మత్తైన పరిస్థితి ఏంటంటే, మా అంచనాలకు మించి కూడా ఈరోజు ఎన్నికల ఫలితాలు వస్తాయనేటువంటి అభిప్రాయంతో మేము ఉన్నాం. ఎన్నికలు జరిగిన రోజు, ఎన్నికలు జరుగుతున్నప్పుడు, ఎన్నికల కంటే ముందు 6-8 లేదా మాక్సిమం డబుల్ డిజిట్ రీచ్ అవుతాం. మా అమిత్ షా గారు లేకపోతే మా జాతీయ నాయకులు వచ్చినప్పుడు కూడా డబుల్ డిజిట్ రీచ్ అవుతామంటే, డబుల్ డిజిట్ సుమారుగా 10 సీట్లు తప్పకుండా వస్తాయనేటువంటి అంచనాతోటి మా ఎన్నికల ప్రచారం కానీ మా యొక్క ఎన్నికల సరళి కానీ స్టార్ట్ అయింది. కానీ నిన్న మొన్న ఎన్నికల తర్వాత చాలా నియోజకవర్గాలలో నుంచి వస్తున్నటువంటి వార్తలు, మా పార్టీ కార్యకర్తలే కాదు మా ప్రత్యర్థులు కూడా, లేదా సాధారణంగా న్యూట్రల్గా ఉండేటువంటి పొలిటికల్ అబ్జర్వ్ చేసేటువంటి రాజకీయాలను ప్రభావితే దగ్గర నుంచి అబ్జర్వ్ చేసి వాళ్ళు విశ్లేషణ చేసేటువంటి కొంతమంది విశ్లేషకులు అందరూ వాటి మాటలు విన్న తర్వాత 12-13 గెలవటం ఆశ్చర్యం కాదు అంటున్నారు. నిన్న రాత్రి కూడా నేను ఒక ఇద్దరు ముగ్గురు పెద్దపల్లి నియోజకవర్గం నుంచి అనుకుంటే, పెద్దపల్లి ఎడగెలుస్తుంది, మాకు చాలా లాస్ట్ మినిట్ దాకా దాన్ని ఆగం ఉండే కదా, క్యాండిడేట్ ఉంటాడా మారుస్తారా అనేటువంటి చర్చ కూడా ఉండే, రేపు నామినేషన్ వేస్తాడా కూడా క్యాండిడేట్ మారుద్దాం అనేటువంటి అభిప్రాయంతో మేము ఉంటాం కదా అంటే, లేదన్నా పెద్దపల్లి బయటకు వచ్చి అందరూ పువ్వు గుర్తు ఇట్లా చూపించుకుంటాను, పువ్వు గుర్తు చేసిన ఒకరికో చెప్పుకుంటే నేను విన్నా అని మా పార్టీ నాయకుడేం కాదు కానీ చెప్పుకున్న అన్న, పెద్దపల్లి గ్యారంటీ గెలుస్తుంది అన్న, పెద్దపల్లిలో ఒక మంత్రిని అసెంబ్లీ తప్పిస్తే మిగతా 6 బీజేపీ లీడ్ వస్తారన్న, ఒకవేళ రామగుండం అసెంబ్లీ, గోదావరి కానీ అసెంబ్లీ నియోజకవర్గంలో కొంచెం మార్జిన్ అంటే 1,000-2,000 అటు కూడా మిగతా 5 నియోజకవర్గాల్లో లీడ్ బాగా వస్తుందన్న, తగ్గితే మంత్రిని ఒక 20-25 తగ్గుతుంది, లేదా రామగుండం అడకాడికి అవుతుంది, ఏదైనా కూడా 50-30 గెలుస్తామన్న పెద్దపల్లి అంటే, నేను అప్పుడు అన్న పెద్దపల్లి గెలిస్తే 12-13 మనం అంటే అదే ఉందన్న పరిస్థితి అన్నారు. నల్గొండ మా ఊరు నుంచి, మా నల్గొండ జిల్లా, మా దేవరకొండ కాన్ఫరెన్స్ ఎన్ని పడ్డాయి ఓట్లు, గతంలో ఎన్ని పడ్డాయి, ఇప్పుడు ఎన్ని పడ్డాయి అంటే, సరిగా ఉన్న వాళ్ళందరూ, గిరిజనులందరూ బీజేపీ కోటేశాం, మోడీ కోటేశాం అంటున్నారు, ఇంకా జోక్ కూడా చెప్తున్నారు, ఆయన మోడీ కోటేశాం అంటే ఎవరికి వేసిన ఓటు అంటే, అది సార్ మోడీకి వేసిన ఒకటి, నేను మోడీకి వేసిన, అదే కారు గుర్తు మోడీకి వేసిన అంటున్నారు. అత్త మోడీ అనేటువంటి వాదన అంటే అభిప్రాయం గ్రామ గ్రామాన పోయింది, కొంతమంది కన్ఫ్యూజన్ లో వేరే గుర్తు పెట్టుకుంటే వేసినా కూడా, బట్ ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల తర్వాత ఓటింగ్ సరాన్ని మనం అబ్జర్వ్ చేసి అనాలిసిస్ చేసి కనుక చేసి చూసినట్టయితే ఖచ్చితంగా బీజేపీకి 12-13 దాటి సీట్లు వచ్చాయి. 12-13 అట్లాగే నల్గొండ గెలుస్తాము అంటే కొంచెం అతిశయోక్తి లాగా అనిపించట్లేదా ప్రకాష్ రెడ్డి గారు? నేను అందుకోసం చెప్తున్నాను సార్, నేను 6-8 గెలిస్తే మేము అద్భుతమైన విజయం, 8 మేము గెలుస్తాం అనేటువంటి అభిప్రాయంతో నిన్న ఎలక్షన్స్ అయిన రోజున, కానీ ఎలక్షన్స్ అయిన తర్వాత జరుగుతున్న చర్చల గురించి మాట్లాడుతున్నాను. నేను రియలిస్టిక్ గా మాట్లాడితే ఎన్ని గెలుస్తారో మీరు అడిగారు అనుకోండి, ఈ రోజు కాదు ఎలక్షన్ రోజు అడిగితే సార్ మేము 8 గెలుస్తాం ఖచ్చితంగా అనేటువంటి అభిప్రాయంతో నేను ఉన్నాను. కానీ ఈరోజు చూస్తుంటే పరిస్థితి, చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి నేను చెప్పినా, నేను గెలుస్తామా, గెలుపు తీరాల దాకా తీసుకపోతున్నాను అనుకోండి నేను చెప్పలేను, కానీ ఉన్న చర్చ జరుగుతుంది కాబట్టి అంత పర్సెంటేజ్ ఓట్టుబడి ప్రాబబిలిటీ నేను అనుకుంటున్నా ఏంటంటే, మేము ఏదో 30% ఓట్లు పడతాయి, 25% పడతాయి అనుకునే స్టేజ్ నుంచి ఓటింగ్ పర్సెంటేజ్ కాదు, అంత ముందు ఆ స్థాయిలో లేదు కదా, ఎవరి నుంచి ఓట్లు వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్? సార్
చెప్పండి. నేను అక్కడికి వస్తాను సార్. ఇప్పుడు బీజేపీకి ఒక 40% పడతాయా, 38% పడతాయా, ఆ స్టేజ్ కి వచ్చింది ఈ రోజున. మొదటి స్థాయిలో అంటే ఓట్లు పడేటువంటి దాంట్లో మొదటి స్థానంలో మేమే ఉంటాం. ఇప్పుడు 3-4 సీట్లు తగ్గినా కూడా పర్సంటేజ్ అబౌట్ అడిట్ అయినా కొంచెం ఒకరు 1% కాంగ్రెస్ కంటే తక్కువ ఉన్నా కూడా ఈ ఎలక్షన్స్ లో ఒకటి మాత్రం ఖచ్చితం సార్, సరే పెద్దలు దేవప్రసాద్ గారు ఉన్నా కూడా ఎందుకో ఈ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ ఇర్రెలవెంట్ అయిపోయింది సార్. మేము మొదటి నుంచి చెప్తాం, ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్ లో అఫ్ కోర్స్ కేసీఆర్ గారి నాయకత్వము, ఆయన ముఖ్యమంత్రిగా ఉద్యమం చేసినటువంటి నాయకుడిగా ఆయనకు ఆ గౌరవం ఉండింది. కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ కి వచ్చేసరికి వాళ్ళ పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ ఓటేసేయాలి ఎందుకు అనేటువంటి దాంతో ఎక్కువ మంది బీఆర్ఎస్ వాళ్ళు ఇంకొక మాట చెప్పారు నిన్న పెద్దపల్లి వాళ్ళే సార్, మధ్యాహ్నం 11:10 తర్వాత ఇక బీఆర్ఎస్ వాళ్ళు కూడా బీజేపీకి ఏంటనే ప్రచారం మొదలు పెట్టారు. వాళ్ళ టేబుల్ దగ్గర కూడా ఎట్లా కాంగ్రెస్ గెలవద్దు అనేటువంటి అభిప్రాయంతో, కాంగ్రెస్ గెలిస్తే మా మీద కక్ష సాధింపులు ఉంటాయి అని, కాబట్టి కాంగ్రెస్ గెలవద్దు అనే ఉద్దేశంతో బీఆర్ఎస్ గెలవకపోతే మాత్రం బీజేపీ ఓటు వేయడం అనేటువంటి దీంతో చాలా మంది ఏపించినారు అని కూడా చర్చ ఉంది. అది ఎంతవరకు నిజము, అది గెలుపు తీరాలా తీసుకపోతుందా, నేను ఆ విశ్లేషణలో పోతలేను. కానీ ఆ చర్చ మాత్రం జరిగింది, బీఆర్ఎస్ ఇర్రెలవెంట్ అయింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఒక స్టేజ్ లో అంటే వాళ్ళు రిజర్వేషన్స్ పేరు మీదను రాజ్యాంగం మారుస్తారనేటువంటి తప్పుడు ప్రచారం కొంత ముందు పెట్టి మా యొక్క నెరేటివ్ మేము మా వాదన కొంచెం చెప్పినా కూడా చివర కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయ నాయకత్వం జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆ అతుకుల పొంతలో ఉంటుంది తప్పిస్తే అది ఒరిజినల్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇవన్నీ ఫ్యాక్టర్స్, ఇవన్నీ అంశాలు కూడా బీజేపీని అత్యధిక సీట్లు తెలంగాణ రాష్ట్రానికి రావడానికి కారణమైందని నా అభిప్రాయం. ఓ 12-13 సీట్లు అంటే చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తోటి ఉన్నారు ప్రకాష్ గారు, చూద్దాం మరి మిగతా వాళ్ళు. ఎక్స్పెక్టేషన్స్ లేవు సార్, చర్చ జరుగుతుంది. ఎక్స్పెక్టేషన్ మావి కాదు సార్, చర్చ జరుగుతుంది. పోనీ మీ అంచనాలు చెప్పండి. జనం చెప్తున్నారు రకరకాల, మిమ్మల్ని మీ మెప్పుదల కోసం వాళ్ళు ఎవరైనా చెప్తే చెప్పొచ్చు, కానీ మీరు యాక్చువల్గా ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? 6, 8, 12, 13? మేము డబుల్ డిజిట్ అంటే 10 కూడా కావచ్చు సార్, నేనైతే 10 దాకా ఖచ్చితంగా వస్తానంటే విశ్వాసంతోనే ఉన్నాను. సో 10 దాకా వస్తాయంటున్నారు, 10 దాకా రావడానికి మీ ఖమ్మం వీక్ అంటారు కాదు, మీ ఖమ్మం వీక్ అంట, మహబూబాబాద్ వీక్ అంట, ఆ తర్వాత వరంగల్ డౌట్ అంట, ఆ తర్వాత నల్గొండ, భువనగిరి, అలాగే నాగర్ కర్నూలు, అలాగే మహబూబ్నగర్, వీటిలో 7 మరి మీరు వీక్గా ఉంటే ఉన్నాయే 16-17 అయితే మీకు మిగతా 10 మీకు వచ్చేస్తాయా? హైదరాబాద్ అట్లా నేను ఒకటే పడ్డాను సార్, ఏడింట్లో వీక్ అని అంటారు సార్. మా దగ్గర దేవరకొండ నియోజకవర్గంలో మాకు 5 ఓట్లు పడ్డ ఊర్లో మన అసెంబ్లీ ఎలక్షన్స్ లో, మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో 10 ఓట్లు పడ్డ ఊర్లో మీ ఊర్లో ఎన్ని పడ్డాయని జనరల్ గా మా గ్రామాలు తెలిసిన వాళ్ళని, మా బీజేపీ అని కాదు సార్, బీజేపీ వాళ్ళు ఇస్తే సమాధానం మళ్ళీ బాగుంటాయని అంటారు. బీజేపీ అసలు ఒక్కరు కూడా ఆ ఊర్లో బీజేపీ వాళ్ళు లేరు సార్. మా ఊర్లో 300 ఓట్లు పడ్డాయి సార్ బీజేపీ, 310 ఓట్లు పడ్డాయని అని, మెజారిటీ ఓట్లు సార్ 5-10 ఎక్కువనే పడ్డాయన్న మిగతా పార్టీల కంటే అని చెప్తున్నటువంటి సమాధానాలు వింటున్నాం సార్. ఇప్పుడు అది బీఆర్ఎస్ వాళ్ళంతా మీకే పని, బీఆర్ఎస్ వాళ్ళంతా మీకే పని చేశారని ధైర్యంగా చెబుతున్నారు, అది విశేషం. రైట్, అంటే వాళ్ళ మీద కక్ష సాధన పరే ఉంటుంది, బీఆర్ఎస్ గెలవకపోతే బీజేపీ గెలిపియండి అనేటువంటిది కూడా ఒక చర్చకు వచ్చింది ఆ ఎలక్షన్ సందర్భంగా అనేది ఒక పాయింట్ సార్. రెండో పాయింట్ ఏంటంటే బీజేపీ కార్యకర్తలు అంటే బీజేపీ కొడుక్కేందుకు వస్తే, బీజేపీ కొడుక్కేందుకు వస్తే ఎవరికైనా రక్షణ కల్పిస్తారనమాట మీరు, అది విశేషం. రైట్, సుబ్రహ్మణ్యం గారు భద్రాచలం చెప్పండి, తెలంగాణలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి? నమస్తే అండి. హలో, మాట్లాడండి సార్. నమస్తే అండి, ప్యానల్ ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కారం సార్. ఇప్పుడు మనం డాక్టర్ అక్కడ తీసుకుపోతే చనిపోయేది ఆ వ్యక్తిని కూడా బతుకుతారని చెప్తారండి, కానీ బీజేపీ వాళ్ళ యొక్క మాటలు కూడా అదే విధంగా ఉన్నాయండి. ఎందుకనంటే వీళ్ళకి సరైన క్యాండిడేట్స్ లేకుండా ఎక్కడి నుంచి వలస వాళ్ళు వస్తారా, ఎవరికి సీట్లు ఇద్దామని చెప్పేసి చూసి సీట్లు ఎత్తుకుని ఇచ్చారండి వీళ్ళు. కాదు 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 కాదు, సుబ్రహ్మణ్యం గారు మీరు పక్షపాతంతో మాట్లాడుతున్నారు. బీజేపీ ఒక్కటే కాదు కదా, అన్ని పార్టీలు చేసినవి. ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ అయితే చాలా ఆశ్చర్యం, వాళ్ళ మేనిఫెస్టోలో ఏమో మేము ఫిరాయింపుల్ని వ్యతిరేకిస్తామని చెప్పారు, తీసుకెళ్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇది ఒక వింత వండర్, వండర్లో వండర్ అనమాట. మరి దాన్ని ఎట్లా సమర్థిస్తారు? అట్లట్లుగా సార్, ఇక్కడ ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందనంటే, మోడీ గారు 10 సంవత్సరాల్లో మంచిగా పరిపాలన చూశారు, మోడీ గారు చూసి ఓటేయండి అని చెప్పేసి అని అనుకున్నారు. అలాంటి ఆ పరిస్థితి ఉన్నప్పుడు వలసవాదు కాకుండా ఇప్పుడు మన ప్రకాష్ రెడ్డి గారు వీళ్ళు ఉన్నారు, ఇసు రోజు పనికిరారా? బీజేపీలో ఉన్న పాత వాళ్ళందరూ కూడా పనికిరారా వీళ్ళు? వీళ్ళు ఒక ఆత్మవిమర్శం చేసుకోవాలండి. టీవీలోకి వచ్చి మాట్లాడటం కాదు, ఆర్ఎస్ఎస్ కాడి నుంచి పాత రోజు నుంచి పనిచేసిన వాళ్ళు మేము పనికి రాకుండా నిన్నగాక
గెలవాలి కదా అల్టిమేట్గా ఎవరు గెలుస్తారు అంటే వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ అదే చేసింది కదా. ఎవరు గెలుస్తారు? బలరాం నాయక్ గెలుస్తాడా? బలరాం నాయక్ గెలుస్తాడు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందండి. నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదండి నేను. ఓకే, ఆయన ఏం మహబూబాబాద్ కాంగ్రెస్ బీజేపీ గెలుస్తుందని చెప్పలేదు ఆయన. మహబూబాబాద్ మహబూబాబాద్ బీజేపీ గెలుస్తుందని చెప్పల పెద్ద పని చెప్పారు. ఖమ్మంలో కూడా కాంగ్రెస్ గెలుస్తుందండి. నేచురల్లీ అక్కడ కాంగ్రెస్ గెలకపోతే ఎక్కడ రావు. మహబూబ్ నగర్ ఎవరు గెలుస్తారు చెప్పండి? మహబూబ్ నగర్ ఎవరు గెలుస్తారు? డికే అరుణ్ గారా, లేకపోతే కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్రెడ్డా, లేదా బీఆర్ఎస్ ఆయన? చాలా ఆవేశంగా ఉన్నారు. మోడీ గారు నిజంగానే ఆశ్చర్యం వేసింది నిన్న. ఏది రామ మందిరాన్ని కాంగ్రెస్ వస్తే బుల్డోజర్లతో కూలుస్తారని ఆ విషయం, ఆ దాని మీద చాలా నెగిటివ్ వచ్చింది ప్రకాష్ రెడ్డి గారు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రైట్. ఇక దయాకర్ గారు, దయాకర్ గారు చెప్పండి. ఆయన 12 నుంచి 13 వచ్చే అవకాశం ఉంది. నేను మొదట 6-8 అనుకున్నా, కానీ జనం అంతా చెప్తున్నారు అంటున్నారు ప్రకాష్ రెడ్డి గారు. బీఆర్ఎస్ వాళ్ళంతా బీజేపీ కొట్టేశారంట, ఎందుకైనా మంచిదని. మీరేమంటారు? అలాగే మీరు కూడా ఇప్పుడు ఇప్పుడు ఆయన అన్నారు ఇంకా క్యాండిడేట్సే లేనట్లు. చివరికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని తీసుకుని కనీసం రిజైన్ చేయించకుండా మీ ఎంపీ క్యాండిడేట్గా పెట్టుకునే పరిస్థితి, దేన పరిస్థితి కాంగ్రెస్ ఎందుకు పడిపోయింది? యా, గుడ్ మార్నింగ్ కొమ్మినేని గారు, ఇద్దరు పెద్దలకు కూడా. అయితే ఏంటంటే ఇప్పుడు ఎవరమైనా మేము 12కు తక్కువ చెప్తే మా లెక్క తేలుతుంది మళ్ళీ. ఏ పార్టీ ప్రతినిధి అయినా ఇప్పుడు అందరూ 12. కేసీఆర్ గారు చెప్పారు, రేవంత్ గారు చెప్పారు, బీజేపీ కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు. మా నాయకులు చెప్పిందే చెప్పాలి కంపల్సరీ, లేదంటే తక్కువ వస్తుందని ఏ ప్రతినిధి కూడా చెప్పాడు మీడియాలో పాల్గొనేటోళ్ళు ఎవరు కూడా. దాన్ని మనం పక్కన పెడితే ఇప్పుడు ఒక ప్రకాష్ రెడ్డి గారు ఒక వ్యాలిడ్ పాయింట్ చేసింది, అది మా దృష్టికి కూడా వచ్చింది. బీఆర్ఎస్ షిఫ్ట్ అయి బీజేపీకి ఓటు చేసింది అనేది చాలా చోట్ల నుంచి వస్తున్న రిపోర్ట్ ఇంటర్నల్ గా. దాన్ని మనం అంగీకరించాలనా లేదా అనే విషయం పక్కన పెడితే రిజల్ట్స్ లో తేలుతుంది. అంటే ఒకప్పుడేమో విడివిడిగా నిలబడి కలబడ్డట్టు కనబడి ఇద్దరు గెలిచే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడేమో తప్పదిగా బీఆర్ఎస్ డిక్లైనింగ్ అనేది బీజేపీ కన్నా పనికి రావాలనే ఉద్దేశంతో పనిచేసిన వైన ఊహించింది ఏం కాదు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అవసరమైతే నాకు తెలిసి అయితే మండల స్థాయిలో నేను చూసిన కొన్ని కొన్ని ప్రాంతాల్లో మన అబ్జర్వేషన్ మాత్రమే, ఎంతమేరకు ప్రజలు షిఫ్ట్ అయిందనే విషయంలో స్పష్టత లేదు. కానీ ఇక్కడ రేపు క్రమేపీ బీఆర్ఎస్ బీజేపీలోకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ మా ఇద్దరు పెద్దలే, దేవి గారు కానీ ప్రకాష్ రెడ్డి గారు కానీ, ఈయన ఎక్కడి కొత్త తీరి తెచ్చిన దాకా ఎప్పుడు లేనిది మాకు అంటగడతాడు. కాంగ్రెస్ డిఆర్ఎస్ ఒకటంటే ఈయన, బీజేపీ డిఆర్ఎస్ ఒకటంటే ఏందని ప్రకాష్ రెడ్డి గారు అనేటోడు. మాకిక్కడిదా సంబంధం, అసలు మాకు బీజేపీకి ఏం సంబంధం దేవిప్రసాద్ గారు అనేటోళ్ళు. కానీ మీరు చూస్తుంటే మాకు సంబంధం లేని పరిస్థితి మాకు తెలుస్తుంది కదా. అధిష్టానం నుంచి కింది వరకు టిఆర్ఎస్తో ఒక సఖ్యత ఉంటే మాకు ఈజీగా అర్థమవుతుంది. సీరియస్గా కండెమ్ చేస్తున్నప్పుడు, సీరియస్గా పొలిటికల్ ఒక ఏమంటారు ప్రతిపక్షంగా చూస్తున్నప్పుడు కూడా మాకు అంటగట్టే ప్రయత్నం బీజేపీ చేసినప్పటికి కూడా ఇప్పుడు ప్రజలే తేలుస్తున్నారు. ఎవరు బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న ప్రజలు కాంగ్రెస్ గెలిస్తే బాగుండదు అని బీజేపీకి కన్వర్ట్ అవుతుంది. అంటే ఆ భావజాల రీత్యా ఇద్దరు కూడా ఒకటే అని తెలుస్తున్నది. రెండవది ఏంది, జాతీయ స్థాయిలో వచ్చిన వ్యతిరేకతను బీజేపీ గమనించకపోవడం అనేది ఇక్కడ ఒక విషాదకరమైన సంఘటన. తెలంగాణలో వాళ్ళు ప్రతిపక్షంగా ఫీల్ అవుతున్నారు. ఈ అసలు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కాస్త డిక్లైన్ అయింది. ఎందుకు డిక్లైన్ అయింది అని అంటే అది దాని యొక్క లీడర్షిప్ దాన్ని ఎవాల్వ్ చేసుకోవడంలో, మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోవడంలోనా, లేకపోతే మళ్ళీ అదే పాత పద్ధతుల్లో ఉండడమా, మళ్ళీ ఇప్పుడే బీఆర్ఎస్ ఓటు వేయాలనా అని ప్రజలు అనుకోవడమా. ఏ పార్టీకైనా స్టాండర్డ్ ఇప్పుడు నాకు తెలిసి అయితే 15-20% అనేది మీరు ఎప్పుడు ఎటు పోని కార్యకర్తలు ఉంటారు. ఈ మిగతాది ఈ షిఫ్టింగ్ ఆఫ్ ది పీపుల్ అనే దాని దగ్గరే. బీఆర్ఎస్ షిఫ్ట్ అయి బీజేపీకి పోయిన క్రమంలో గెలిచేంత బీజేపీ వచ్చిందా అనేదే మా ఆలోచన. సో అంతవరకు రాలేదు మా అంచనా. మినిమం 11 వరకు వస్తుంది అనేది మా ముఖ్యమంత్రి గారు అంటున్న అది మీరు చూసి ఉంటారు. డెఫినెట్ గా
డెఫినెట్ గా మాకు అంచనా ఉంది. కానీ బీజేపీకి అండర్ మైన్ గా జరిగిన వ్యతిరేకతను బీజేపీ గమనించలేదు. ఇప్పుడు నిన్న వారు చూడండి, నా సౌత్ ఇండియా ఎలక్షన్స్ అయిపోగానే నార్త్ ఇండియాలో రాముంది తెర మీదకి తెచ్చిండ్రు. అసలు బుల్డోజర్ కల్చరే బీజేపీ, యోగి ఆదిత్యనాథ్, ఇక్కడ మనోడు రాజాసింగ్ది, ఏంది మేము కట్టించినని కూలుస్తామని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళు ఓడిపోతే వాళ్ళు రాముని మీద ఏమైనా కోపం ఉంటుందేమో, కానీ మాకెందుకు సార్? దాన్ని పునాదేసిందే రాజీవ్ గాంధీ గారు. కాబట్టి వాళ్ళది ఎంతసేపు మతం చుట్టూ చర్చ పెట్టడం తప్పితే అభివృద్ధి సంక్షేమం చుట్టూ పెట్టకపోవడము సామాన్య జనానికి అంతలా పట్టింపు ఉండలే. ఇప్పుడు మీరు చూడండి, క్రమేపీ ప్రతిరోజు మోదీ గారి ఇంటర్వ్యూస్, ఇంతకుముందు ఎన్నడూ లేని ఇంటర్వ్యూస్ వస్తున్నాయి. నేను ముస్లిం అనుకూలుని, నాకు చిన్నప్పుడు మాకు దర్గాకు పోతుంటి, వాళ్ళే నాకు బువ పెడుతుండే, మా కుటుంబాన్ని వాళ్ళే మంచిగా చూస్తుండే. ఇంకోవైపు అమిత్ షా ఏమంటాడు, ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిండ్రు, బీసీ కోటా కింద ఈ అనేది బీసీసీకి మనం కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కాన్స్టిట్యూషన్ లో ఉంది. ఈ ముస్లింలు వెనుకబడ్డ కులాలకు 5% అనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు, 4% కి ఇచ్చింది. అఫ్ కోర్స్ అది సబ్జుడీస్ అవుతుంది, సుప్రీంకోర్టులో ఉన్నది, సుప్రీంకోర్టు ఏజ్ చేస్తే అది. ఒక రెండు తెలుగు రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే అమిత్ షా దేశం మొత్తం ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చినట్టు ప్రచారం చేసింది. అంటే అబద్ధాల పునాదులు. ఒకవైపు ఒక ఆయన రాజ్యాంగాన్ని నా బొందిలో ప్రాణం ఉండగా రాజ్యాంగాన్ని మార్చలేనని మోడీ అంటాడు. రిజర్వేషన్లు ఎత్తేయాల్సిందని వాళ్ళ సంఘ వాళ్ళ పరివారం అంటారు, సంఘ ఇతర సంఘాలన్నీ కూడా. రిజర్వేషన్లు ఎవడండి ఎత్తేసేది? మేము మా బొందిలో ప్రాణం ఉండగా అంటారు. పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అన్ని డిస్ట్రక్ట్ అవుతాయి, ఏడిస్తావు రిజర్వేషన్లు? గోడలకా లేకపోతే చెట్లకా చేమలకా ఇచ్చే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఉంటేనే కదా మీకు రిజర్వేషన్లు వయబుల్ ఉంటేది. కాబట్టి రాజ్యాంగాన్నే మారుస్తానక రిజర్వేషన్లు అనే చర్చే రాదు. కాబట్టి ఈ అనుమానాలు మేమంటే ఏమంటారు, మేము ఏడన్నాం, మా ప్రధానమంత్రి గారు అన్నారు, ఎవరో ఫోన్ కిసుకోగాళ్ళు అన్నారు, ఎల్లయ్య అన్నారు అని చెప్పేసి చర్చ తీసుకొస్తారు. కాబట్టి అలా మతం పేరు మీదనో కులం పేరు మీదనో ప్రాంతం పేరు మీదనో ఒట్టడికి దీనస్థితికి వచ్చిన క్రమంలోనే వాళ్ళు, నేను అనుకుంటున్నా నాకు లెక్క ప్రకారం 160కి పరిమితం అవుతారు, 201 వరకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉన్నది ఉన్న అంచనాల ప్రకారం. ఎందుకంటే వాళ్ళు ఏమేమి తగ్గమనే స్థితి ఉన్నారు సార్. ప్రజాస్వామ్యంలో ప్రజా వ్యతిరేకత మాకు ఉండదనుకున్న పార్టీ ప్రపంచంలో ఒకే ఒక్కటి అది బీజేపీ. మరి ఎందుకో నాకు అర్థం కావట్లేదు, మనుషులు నమ్ముకోను మిషన్లు నమ్ముకోని తెలుస్తలేదు. కానీ ఇలాంటి పరిస్థితి ప్రజలకు వస్తే నియంతృత్వం, మీరు చూడండి మణిపూర్ గురించి ఎప్పుడైనా ఒక్క మాట మోడీ గారు మాట్లాడినరా? ఒక్క మాట తన నోటి నుంచి. ఇంత విషాదాంతం రెండు వైపులా కూడా నష్టపోయింది. ఇటు ఎవరు మన క్రిస్టియన్ అనుకూలం మీద విమర్శలు చాలా సార్లు చేశారు, ఇప్పుడు కూడా చేయండి, తప్పేం కాదు. కానీ బట్ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయింది, ఆ వైఫల్యం కూడా ఉందని కదా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చేస్తున్న విమర్శలు, మరి దాని ఎఫెక్ట్ ఏమి పడదా ఎలక్షన్స్ మీద? ఇప్పుడు నాకున్న అంచనా, మనము ఇంట్లో ఎట్లా ఉంటాయంటే తిండికే లేనప్పుడు సర్దుకుంటాం చూడండి పరిస్థితి, ఆర్థిక స్థితి అంత ఘోరంగా ఉంది. నేనేమంటున్నా అంటే ఒక్క మాట ప్రజలు కూడా ఆలోచించాల్సింది, ఎన్నికలు కూడా అయిపోయినాయి. రేవంత్ రెడ్డి గారు ఇవ్వలేకపోతున్నారా? ఉంటే కేసీఆర్ గారు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలకు పైసలు ఉండి ఇవ్వలేకపోతున్నారు, అంత పీసోడా రేవంత్ రెడ్డి గారు నేచర్ అదా? మీరు తెలివిగా చెబుతున్నారు, మీరు తెలివిగా సమాధానం చెబుతున్నారు. కానీ మీరు అంత ముందు కూడా కేసీఆర్ అప్పులు పాలు చేసాడు రాష్ట్రాన్ని, అసలు ఎందుకు పనిగ్రాహం చేస్తాడని మీరే విమర్శించారు కదా. అయినప్పటికి కూడా మీరు ఆకాశమే హద్దుగా ఎట్లా వాగ్దానాలు చేశారు సార్? 5 సంవత్సరాల కాలాన్ని వాళ్ళు 100 రోజులకు పరిమితం చేసి 100 రోజులు మీరే కదా డిసెంబర్ 9 కల్లా అన్ని ఇచ్చేస్తామని చెప్పింది. కాదు 100 రోజుల్లో పథకాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇప్పుడు ఏంది ప్లాట్లు ఉన్నాయి, మన ఏంది ఇండ్లు ఉన్నాయి, ఇండ్లు అనేది డిక్లేర్ చేసినాం 93,000 పైచీలకు. ఇప్పుడు మీకు ఒకటే రెండు అంశాలు ఆర్థిక అంశాల్లో, రైతు రుణమాఫీ ఒకటి, మన మహాలక్ష్మి పథకం కింద గృహిణులకు 2,500 అనేది సీరియస్ పెండింగ్ ప్రాజెక్ట్స్. ఇవి ఎకనామిక్ రిలేటెడ్. ఒకటి ఆర్బీఐకి రావాల్సిన అవసరం ఉంది, టెక్నికాలిటీస్ చాలా మందికి తెలియదు. కానీ రైతు రుణ మాఫీ ఇప్పుడు మనం చేసుకోవచ్చు, ఈ ఫినాన్షియల్ ఇయర్లో చేసుకోవచ్చు. అందుకని 15 ఆగస్టులోగా అనేది ఎందుకు పెట్టిండ్రు అని అంటే, వాళ్ళు సెప్టెంబర్లోనే చేసిండ్రు సార్, సెప్టెంబర్ అక్టోబర్లో ఆర్బీఐ నుంచి ఎఫ్ఆర్బిఎం తీసుకొచ్చి దాదాపు 19,000 కోట్ల పైచీలకు తీసుకొచ్చి 99,000 రూపాయలు వాళ్ళు రుణమాఫీ చేసిండ్రు. కాబట్టి టెక్నికాలిటీస్ కూడా ఉంటాయి. మీకు చూడండి రేపు 2 లక్షలు ఎట్ ఏ టైం అవుతుంది,
ఇప్పుడు ఇప్పుడు మనకేంది, నిన్న క్యాబినెట్కి అవకాశం ఇవ్వలేదు సీఈసీ, ఎందుకంటే మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఈ 4వ తారీఖు తర్వాత ఇమ్మీడియట్గా 14th అనేది రైతు రుణమాఫీ అవుతుంది. ఇప్పుడేం ఎలక్షన్స్ లేవు, నేనేం రాజకీయం కొరకు మాట్లాడాల్సిన అవసరం లేదు కాబట్టి సమస్య లేకున్నా పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రశ్నించండి, విమర్శించండి, సూచించండి, అది ప్రభుత్వానికి నివేదించిన లెక్క. లేదు ఇంకా మీరు రిప్రజెంటేషన్ వస్తా అంటే కూడా ఈ అంశాల్లో ఉంది అంటే అది ఎవరినైనా మీరు ఏ స్థాయి వాళ్ళు కలవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సమస్య లేవు రావు అని అనను, వచ్చినప్పుడు పరిష్కరించడంలో మా చిత్తశుద్ధిని గమనించండి. లేదు అని అంటే మీరు కూడా మీ ఇష్టం వచ్చినట్టు విమర్శించుకోవచ్చు, కాదలేము. కానీ డబ్బులు మాత్రం లేవనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అయినా ఆ రావు అనేది లేదు. ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్, ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ అన్నారు. ఇవాళ నమస్తే తెలంగాణలో అయితే 1,000 కోట్ల కుంభకోణం సివిల్ సప్లైస్ ధాన్యం కొనుగోలు వ్యవహారంలో టెండర్లో అని చెప్పి వాళ్ళు రాశారు. మరి దీనికి ఇప్పుడు మన సాక్షులనైనా నమస్తే తెలంగాణ అయినా లేదంటే ఈనాడు ఏదైనా మీరు సమస్యలు రాస్తే దాన్ని పరిష్కరించడంలో మీరు చిత్తశుద్ధి చూపండి. ఒకటి ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ అంటుండ్రు కదా, మరి పా ట్యాక్స్ ఎటు పోవాలి? అదాని అదాని అంబాని ఇది ఇది మరి దేశం మొత్తాన్ని దోచుకుంటున్నా పా ట్యాక్స్. ఇప్పుడు ఆయన తండ్రిగా ఉండి మొత్తం ఇట్లా జీవనలు ఇచ్చాలి, ఆయన మొత్తం దోచుకున్నాడే కదా. పెరుగు పప్పు మీద కూడా వేస్తారా సార్ జిఎస్టి? పేదోని తిండి సార్ అది, కనీసం పాపడు మీద. ఇది ఇప్పుడు అయితే అయితే ఒక మాట చెప్పండి, మళ్ళీ దేవిప్రసాద్ గారు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడదు కానీ ఫైనల్ గా కాంగ్రెస్ మీద వ్యతిరేకత రాలేదంటారు? ఇంకా నాకు తెలిసి నార్త్ ఇంకా ఎక్కువ ప్రేమ పెరిగింది నార్త్ తెలంగాణ. అవును, ఎట్లా అదే కొంచెం అయితే నార్త్ లో కూడా ఇప్పుడు మా ఎస్పీ దాదాపు 38 నుంచి 41 అంటున్నారు. మన తేజస్వి మన ములాయం వాళ్ళ పార్టీ మన లాలూ వాళ్ళకి దాదాపు 18 నుంచి 22 అంటున్నారు. మధ్యప్రదేశ్ లో మాకు దాదాపు 25 దాటుతుందని ఒక చర్చ ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే ముఖ్యమంత్రి బీజేపీ అయింది, ఎంపీకి తక్కువ మార్జిన్లతో పోయినాం మేము. ప్రతి ఎమ్మెల్యే సీట్ కూడా 8,000 నుంచి 4,000 3,000 పోయిన సీట్లే దాదాపు నాకు తెలిసి 30-35 సీట్లు ఉన్నాయి. సో ఎంపీ ఎలక్షన్స్ లో మధ్యప్రదేశ్ మాకు కొంత అనుకూలత పెరిగింది. ఈ 3 మేజర్ స్టేట్స్ నార్త్ ఈస్ట్ స్టేట్ లో ఉందనే దాని దగ్గర ఇంకా ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్టున్నారు మధ్యప్రదేశ్ లో. మరి గవర్నమెంట్ రాలేదు, కేంద్ర సార్ గవర్నమెంట్ అని వచ్చి సరే వాళ్ళు కూల్చారని సీట్లు కూడా వచ్చాయి. అయితే ఫైనల్ ఒక మాట చెప్పండి దయాకర్ గారు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ భవితవ్యం ఏమిటి? సార్ స్లోగా కేసీఆర్ గారు మోడీ గారు కలవబోతుండ్రు సార్, వారు కేంద్ర మంత్రి అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఆయన ప్రధాని అనే ఆలోచనతో ఉన్నాడు. కానీ క్రమేపీ అన్యాయంగా మాట్లాడుతున్నారు. కవిత గారిని తీసుకెళ్లి ఒక ఏదో అంత కలిపి 100 కోట్లు లేని కేసులో తీసుకెళ్లి అరెస్ట్. ఈ ఆటలో మా కవిత గారు ఒక పావు అయిండ్రు. ఎందుకంటే మేము కాంగ్రెస్ ఇట్టిట్టున్నా కూడా వ్యక్తిగతంగా మాకు తెలిసిన సోదరి కాబట్టి చెప్తున్నా. ఆ ఆటలో తండ్రి మేము అన్నాక ఒక 40 రోజులకు స్పందించాడు కేసీఆర్కి. ఎంత స్పాంటినేటి ఉన్నదండి అబ్బాబు. ఆ కూతురు అరెస్ట్ అయితే కూడా ఏందే రాజకీయాల కొరకు వినియోగించుకున్న తండ్రిగా నేను కేసీఆర్ గారిని చూస్తా. సో అదేం పెద్ద సమస్య కాదు. మరి కేజ్రీవాల్ గారు కూడా ముందే రిలీజ్ అయ్యారు, కవిత గారు ఎందుకు కాలే? ఎందుకు ప్రశ్నిస్తలేరు మీరు? అంటే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం కేజ్రీవాల్ రిలీజ్ చేసిండ్రు. నార్త్ లో బనియాస్ అంతా కన్నెర్ర చేస్తుండ్రు, అరే ఓట్లు లేనట్టుంది. కేజ్రీవాల్ ని ఈక్వల్ గా మీరు ప్రచారం చేసుకొని అలా సుప్రీంకోర్టుతో వచ్చింది తీర్పు. నాకు కూడా ఆశ్చర్యం కలిగించింది దయాకర్ గారు, అంతా డబ్బులు తిన్నారో లేదో తెలీదు, 10 కోట్లు 100 కోట్లు అంత కలిపి కూడా 100 కోట్లు లేని స్కామ్లో ఏళ్ల తరబడి జైల్లో పెడుతున్నారు, 1,000 కోట్లు తిన్న వాళ్ళనేమో మోడీ గారు పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు. అదే చాలా విచిత్రంగా ఉంది. మోడీ గారు అంటే గౌరవమే కానీ 1,000 కోట్లు తిన్నారు, 100 కోట్లు మోసాలు చేశారన్న వాళ్ళకి అనుకూలంగా ప్రచారానికి కూడా వెళ్ళాడు ఆయన. లేదు వాళ్ళే పాస్పోర్ట్ వీసా ఇచ్చి ఒక మంచి ప్రదేశంలో మంచి విలాసవంతమైన అవకాశం కల్పిస్తారు. ఆ విజయ్ మాల్యా అంటే విజయ్ మాల్యా కాదు, మన ఆయన పేరు లలిత్ మోడీ. లలిత్ మోడీకి సుస్మితా సేన్ తో కలిసిన ఉన్నాయి వచ్చి ఇంకా మనం సిగ్గుపడాలి. ఇంకా అంటే ఆ స్థాయి వాడు లండన్ లో పోయి అట్లా ఎంజాయ్ చేస్తాడు. మీ వైపు కూడా ఒకటి ఉంది, ఆప్ను అరెస్ట్ చేసి ఆప్ వాళ్ళని అరెస్ట్ చేసిన ధర్నాలు చేశారు, కవిత గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని మీరు డిమాండ్ చేశారు, మీ వైరుధ్యం కూడా ఉందిగా సార్. ఇది పొలిటికల్ టాక్టిక్ తోని ఎలక్షన్ల ముందు ఒక సీఎం అరెస్ట్ చేయడం అనేది తనకు అనుకూలత పెంచుకోవడానికి. నేను ముందెందుకు చేయలేదని చెప్పడం మేము కేజ్రీవాల్ మీద కంప్లైంట్ చేసిన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కవిత గారిని అరెస్ట్ చేసింది కూడా కేజ్రీవాల్ గారి కొరకు. ఎందుకంటే కవితను అరెస్ట్ చేయకుండా కేజ్రీవాల్ని అరెస్ట్ చేసింది అనుకో,
అరే నువ్వు ఎట్లా ఆమె ఎవిడెంట్ గా ఉంది కదా, ఆమెను ఎందుకు అరెస్ట్ చేయను? నేనేమంటున్నా లెఫ్టినెంట్ గవర్నర్ ఎందుకు లెఫ్ట్ చేసిండ్రు? హీఈస్ ద హైయెస్ట్ అపెక్స్ అథారిటీ. లెఫ్టినెంట్ గవర్నర్ రాజీనామా చేస్తే, సస్పెండ్ చేస్తే ఆయన చేసిన నేరం పోతుందా? మర్డర్ చేసి రాజీనామా చేస్తే పోతుందా సార్? మరి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు కాపాడుతున్నారు? అసలు ముద్ద అయితేనే కదా. కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసిన రోకే, కవిత గారిని అరెస్ట్ చేసిన రోకే. అసలు ఆ సంతకం ఫైల్ మీద సంతకం పెట్టిన లెఫ్టినెంట్ గవర్నర్ బీజేపీ ఆయన కాబట్టి ఆయనను పక్కన పెట్టి వందల కోట్లే ఇది నిజంగా మీరు అన్నట్టు. దీంట్లో టెక్నివాల్ రెడ్డి, మన శరత్ చంద్రారెడ్డి గారు, చాలా మంది మాగుంట ఫ్యామిలీని అందరిని ఇబ్బంది పెట్టిండ్రు, లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రం పక్కన పెట్టింది. ఇగో ఇది బీజేపీ మార్కు. రాజకీయాలు ఉంటాయి, ప్రజలు ఏ రైట్. శివరామరెడ్డి గారు హైదరాబాద్ నుంచి. శివరామరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు, తెలంగాణలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి, ఆ తర్వాత ఎట్లా పరిణామాలు జరగవచ్చు? నమస్కారం, మాట్లాడండి. అదే బీజేపీ కూడా సార్, కేసీఆర్ గారు చాలా చెప్పారు, మాట చెప్పారు. మీరు ఏం చెప్పారు అర్థం కాలేదు నాకు. ప్రత్యేక పొలిటీషియన్ ఇండియా చంద్రబాబు, కానీ దాని ఇప్పుడు ఆ వ్యాఖ్య వెనక తీసుకోవాలి సార్. ప్రత్యేక పొలిటీషియన్ నో ప్రజెంట్ మోడీ గారు సార్. అట్లా అట్లాంటి మాటలు వాడద్దు, అట్లాంటి మాటలు వాడద్దు. దయచేసి అట్లా అట్లాంటి మాట్లాడవద్దు. దేశ ఆయన పాపం వాళ్ళు బాధపడలేదు కానీ, దేశ ప్రధాని పట్టుకున్న ఒక టెర్రరిస్టు, పెళ్ళాన్ని వెళ్ళుకోలేని వాడు దేశాన్ని వెళ్తాడని చంద్రబాబు గారు అన్నా, మోడీ గారు బాధపడలేదు కానీ నేనైతే బాధపడ్డాను. నేను మోడీ గారికి చాలా ఆత్మగౌరవం ఉంటుంది అనుకున్నా కానీ సరే, మరి ఏం చేస్తాం, వారి ఇష్టం అనుకుండేది. రైట్. హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుంచి నమస్కారం, మాట్లాడండి. నమస్కారం కొమ్మనేని గారు, వాళ్ళందరికీ నమస్కారం అండి. మరి ఒక మాట, చాలా అనుభవం గల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎలా ఉంది రాష్ట్ర పరిస్థితి, రాష్ట్ర ఆధిపత్యం ఎట్లుండదో తెలియకుండా తెలియనంత పిచ్చోళ్ళ సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రతిపక్షం అయినా తెలిసిపోద్ది ఎలా ఉంది ఆధిపత్యం, ఎలా ఉంది తెలిసే ఇచ్చారు కదా, అప్పుడు తిట్టారు కదా, విమర్శలు చేశారు కదా, అప్పులు కానీ తెలిసి కూడా వాగ్దానించారు. మంచిదే కాదు, కేసీఆర్ గారు దళిత బంధు 10 లక్షలు అంటే 12 లక్షలు అన్నారు. మరి ఏం చేస్తారు సార్? అది ఇవ్వకపోయే సార్, ఆధిపత్యం తెలుసు కదా, తెలిసి కూడా ప్రామిస్ చేసి ఇవాళ ఇవ్వకుండా ఇవాళ ఏదో కొత్త కొత్త మాటలు ఇలా అయిపోయింది అలా అయిపోయింది ఎందుకు సార్? ఇది అంటే లంచ్ బిందులు ఉన్నాయని వచ్చారంట, కానీ మన దయాకర్ అన్న మంచి మేధావి, ఆయన కూడా ఇలా మాట్లాడుతున్నాడు. ఆయన పార్టీ తరఫు వాదించాలి కదా, ఎందుకంటే వాళ్ళు తప్పు చేసినా సమర్థించుకుంటూ పోవాలి, తప్పదు. ఎందుకంటే మరి ఏం చేద్దాం, కానీ రెండు నెలలు విభజించాలి. అది సార్ ఒక్కోటి సార్, ఇంకో మాట కంప్లీట్ చేయండి. టీఆర్ఎస్ కు 8 గ్యారెంటీ సార్. 7 ఏడెందు వస్తే పార్టీకి ఢోకా ఉండదు. ఏ సీట్లు వస్తే చెప్పండి సార్. కాంగ్రెస్ లో నాయకులు వచ్చారు తప్ప ఓటర్లు రాలేదు. బీజేపీ మాత్రం 6 వస్తాయి సార్. 6 వస్తాయా? అబ్బో, అంటే కాంగ్రెస్ 2నా, మీరు ఇచ్చేది 2 3నా? నల్గొండ ఒకటి, కష్టం అది మాత్రం ఖమ్మం. అబ్బో ఏమో, మరి మహబూబాబాద్ కూడా వస్తాడు కదా, మహబూబాబాద్ కూడా మీ కాంగ్రెస్ అంటున్నారు కదా. రాదా ఓరు బాబు, రైట్ చూద్దాం ఆ రోజున. రైట్, దేవిప్రసాద్ గారు చెప్పండి, అంతా మీ మీదే పడుతున్నారు, చివరికి మిమ్మల్ని లాగేసి చెరుకాస్తి గుంజేసుకుని ఎట్లా కొట్లా మిమ్మల్ని కథం చేయాలని చూస్తుంటున్నారు రెండు జాతీయ పార్టీలు. మీకు ఎన్ని వస్తాయి? నమస్కారం. గుడ్ మార్నింగ్ కొమ్మినేని గారు, ఇద్దరు పెద్దలకు నమస్కారం, వీక్షకులకు శుభోదయం. రెండు పార్టీలు మమ్మల్ని అంటే ఈ ఎన్నికలలో అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ, ఇవి బీఆర్ఎస్ కు సంబంధం లేని ఎన్నికలు అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి వాదనను తీసుకొచ్చి మా పార్టీకి సంబంధించి అసలు వీళ్ళు పోటే కాదు అనేటువంటి ఒక భావనను క్రియేట్ చేసే విధంగా రెండు పార్టీలు ప్రచారం చేశారు. అసలు మేము బలవంతులం కాకపోతే, మేము మాకు ఇక్కడ నిర్మాణం లేకపోతే, మేము ఒక రాజకీయ శక్తిగా ఇక్కడ లేకపోతే రెండు పార్టీలు మా మీద విరుచుకుపడడం అనేటువంటిది చూస్తేనే మా పార్టీ ఎంత బలోపేతమైనది అనేటువంటి విషయాన్ని ఇవాళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. కొమ్మినేని గారు కదా, ఇప్పుడు కేసీఆర్ గారి బస్ యాత్ర కావచ్చు, మీ ప్రచారం కావచ్చు, చూసిన కొమ్మినేని గారు క్షేత్రస్థాయిలో అద్భుతమైనటువంటి ఆదరణ కనబడ్డది. ఎక్కడ కూడా ప్రజలు టీఆర్ఎస్ పట్ల విముఖత కావచ్చు, కోపం కావచ్చు, లేకుంటే గత పరిపాలనలో మీరు అది చేసింది ఇది చేసింది అవన్నీ కూడా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చర్చకు వచ్చింది, పోయింది. ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రెండు పార్టీలు కూడా, ఒకటి కాంగ్రెస్ పార్టీ ఏమో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వైఫల్యాలని విధానాలని ప్రచారం చేయడంలో పూర్తిగా విఫలమై
విఫలమై ఏం చేసిందంటే, ఇది ఈ మతానికి సంబంధించినటువంటి విషయాల్లో మైనార్టీలకు సంబంధించి 100% మైనార్టీ ఓట్లు మాకు వస్తాయి, 100% మాది అనేటువంటి భావన తీసుకొచ్చి ఈ రెండు మతాలకు మధ్య సంబంధించినటువంటి వ్యక్తుల్ని పోలరైజ్ చేయడానికి ప్రధాన కారణమైంది. ఇలా బీజేపీ కంటే ఎక్కువ కాంగ్రెస్ కొమ్మినేని గారు తెలంగాణలో. ఎందుకంటే మొదటి నుంచి కూడా బీజేపీ చేసేటువంటి ప్రచారం అందరికి తెలిసిందే, కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇలా బీజేపీకి మరింత తోడుగా ఇక్కడ కాంగ్రెస్ ఆడింది అనేటువంటి మాట వాస్తవం. ఇవాళ మమ్మల్ని ఏం చెప్తున్నారంటే, మీరు అసలు ఎన్నికలనే పోటీ లేరు, మీరు ఎక్కడ లేరు. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు రెఫరెండం అన్నాడు కదా కొమ్మినేని గారు, మా ఎన్నికలు ఈ రెఫరెండం అన్నాడు. మెజారిటీ ఇవాళ సీటు రాకుంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారో ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కటి మాత్రం నిజం కొమ్మినేని గారు, ఇవాళ మొత్తంగా కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పట్ల విముఖత ఏర్పడ్డది 5 నెలల్లోనే. ఎందుకు ఏర్పడ్డది అంటే చాలా అంశాలు ఇలా కండిషన్ అప్లై ప్రభుత్వం అయిపోయింది కొమ్మినేని గారు. ఇది అంటే మనం పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు 99% ఆఫ్ అని పెట్టి కింద ఎక్కడో చుక్క పెట్టి కండిషన్ అప్లై అంటారు. ఇవాళ మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే అయింది. ఇవాళ 200 యూనిట్లకు సంబంధించినటువంటి ఇస్తామని చెప్పి 100 రోజులు వాళ్ళకు వాళ్ళే పెట్టుకున్నారు. మా దయాకర్ గారు చాలా, ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి గారు నేను దయాకర్ ఒకటి కాదు ఇద్దరం ఒకటే అన్నందుకు రేవంత్ రెడ్డి గారి మాటని రిప్లికా అంటే పిసిసి ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే చెప్తా మా దయాకర్ని అట్లా చూస్తే మేము సంతోషించే వాళ్ళు మేము ఒకరం కొమ్మినేని గారు. నేను ఏమంటున్నా అంటే, డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కావచ్చు, అప్పులు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, వీటన్నిటినీ పరిశీలించడానికి 1 సంవత్సర కాలం మేము కసరత్తు చేసినామని చెప్పుకున్నారు కదా. ఆర్థిక నిపుణులను కూర్చునబెట్టుకున్నారు, ఆర్బీఐతో మాట్లాడిండ్రు, మన్మోహన్ సింగ్ తో చర్చలు జరిపిండ్రు, చిదంబరం ఇన్వాల్వ్ అయిండు. ఇన్ని ఇన్వాల్వ్మెంట్ అయినా కూడా మళ్ళీ వచ్చినాక ఏమైనా పైసలు ఉంటే మా రేవంత్ రెడ్డి ఇయ్యడా, ఆయనకు మనసు లేదా పాపం, పేదల పట్ల ఆయనకు శ్రద్ధ లేదా అని దయాకర్ గారు అంటా ఉన్నారు. నిజంగానే ఇవాళ శ్రద్ధ లేదనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇవాళ 20-25 రోజుల నుంచి రైతాంగం అంతా కూడా మమ్మల్ని చాలా సార్లు చాలా శాపనంతాలు పెట్టారు. ఇవాళ రైతుల పరిస్థితి చూడండి కొమ్మినేని గారు, మొత్తంగా కూడా ఇవాళ మార్కెట్ యార్డ్లలో రైతులు 20-25 రోజులుగా ధాన్యం పోసుకొని మొత్తం నీళ్లలో తేలియాడుతా ఉన్నది. వాటి గురించి సమీక్ష లేదు, నిన్న కేబినెట్ సమావేశం అని చెప్పి ఆదాయం పని ఎట్లా రావాలని రివ్యూ చేసింది కదా రేవంత్ రెడ్డి గారు. తడిసిన దాని మీద రివ్యూ ఎందుకు చేయలేదు, ఎందుకు కొనాలని చెప్పలేదు? ఎన్నికలు అయిపోయినాయి కొమ్మినేని గారు. ఇప్పుడు మేము ప్రకాష్ రెడ్డి చెప్పడం వల్ల, దయాకర్ చెప్పడం వల్ల, మేము చెప్పడం వల్ల ఎవరు ఓటేసేది లేదు. ఆల్రెడీ నిక్షిప్తం అయిపోయినాయి. మా మమ్మల్ని అసెంబ్ చేసేటువంటి పని ప్రజలు చేసారు, అసెంబ్ చేస్తారు. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఓట్లు వస్తాయి, ఇవన్నీ వేరే అంశాలు. కానీ ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కారంలో ఇవాళ నాంచుడు ధోరణి కనబరుస్తున్నది అనేటువంటి భావన ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చాలా బలంగా పోయింది. అందుకే ఇవాళ చాలా మంది ఏం చెప్తా ఉన్నారు, తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు రావాలి. అట్లాగే భారతీయ జనతా పార్టీ ప్రకాష్ రెడ్డి గారు పెద్దపల్లి కూడా వస్తుంది. ఈ ఆఖరికి పెద్దపల్లి గెలిస్తే మాధవిలత కూడా గెలవాలి, 17-17 స్థానాలు వాళ్ళే గెలవాలి ఒకవేళ ఉంటే. ఎట్లా గెలుస్తారు అనేటువంటి ప్రకాష్ రెడ్డి గారు చెప్పొచ్చు, కానీ వాళ్ళకు వచ్చిన ఓటింగ్ శాతం అవి ఎవరు తీసుకోవాలి? మమ్మల్ని 30-32%, 36% నుంచి మమ్మల్ని 15-16 వాళ్ళు కుదించే ప్రయత్నం చేస్తే వాళ్ళు అన్ని సీట్లు తెచ్చుకుంటారు. కాంగ్రెస్ పార్టీ తగ్గియాలి. ఇంత నిర్మాణ బలం వాళ్ళకు ఉందా? నిజంగానే బీజేపీకి ఓటేయాలి, మోడీకి వేయాలి అనేటువంటి భావన ఉంటే ఉండొచ్చు అన్ని పార్టీలలో, కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు. ఇక్కడ ఇక్కడ ఏమైంది కొమ్మినేని గారు, నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏమైపోయిందంటే, ఇది మా పార్టీ అని చెప్పి కొన్ని వర్గాలు ఓన్ చేసుకునేవారు కదా, అన్ని వర్గాల్లో ఒక రకమైనటువంటి ఆలోచన మొదలయ్యి, ఆలోచన కొంత ఎక్కడైనా డ్యామేజ్ జరిగిందనేటువంటి భావన ఇవాళ ప్రతి ఒక్కరిలో కూడా కనబడతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ విధానాల మీదనో, బీజేపీ విధానాల మీదనో చర్చ జరిగితే ఈ ఓటింగ్ అంతా ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ తప్ప విధానాల మీద చర్చ లేదు కదా. ఇంతకుముందు మా దయాకర్ అన్నాడు, నిజంగానే ఇలా రిజర్వేషన్ మీద చర్చ జరిగింది. ఆచరణలో ఏం జరుగుతా ఉన్నది? ప్రభుత్వ రంగ సంస్థలు ఎత్తివేస్తా ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగాల కుదింపు జరుగుతూ ఉన్నది. అంటే ప్రభుత్వ రంగ సెంచుల పేరు మీద, కార్పొరేట్ల సంస్థ పేరు మీద, బహుళ జాతి సంస్థల పేరు మీద అద్భుతమైనటువంటి కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు వస్తా ఉన్నాయి. అలా రిజర్వేషన్లే లేవు. ఇవాళ రిజర్వేషన్లు ఉండేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలలో పూర్తిగా నిర్వీర్యం అవుతున్నటువంటి స్థితిని మనకు కనబడతా ఉన్నది. వీటన్నింటినీ బేరీజ్ వేసుకొని అన్ని విషయాలు పక్కకు పెట్టి రిజర్వేషన్ల దగ్గర, రిజర్వేషన్లకు మించి
భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏం చేయాలనే మీద ఒక సవివరమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి సందర్భంలో రిజర్వేషన్లే లేవు అనేటువంటి కుదించేటువంటి ఒక ప్రయత్నం, ఒక కుటిల ప్రయత్నం జరుగుతా ఉంది. కాబట్టి ఇలా బీఆర్ఎస్ గా మేము రెండు జాతీయ పార్టీల వైఫల్యాలను సమర్థవంతంగా ప్రజల్లో తీసుకోపోగలిగినాము. ప్రజలు ఏం స్వీకరిస్తారు ఏంది అనేటువంటిది మాకు గట్టి నమ్మకం ఉంది. డెఫినెట్ గా గతంలో ఉన్న స్థానాల్ని, ఆ నంబరింగ్ ని మేము కాపాడుకోగలుగుతాం, మా ఓటింగ్ శాతాన్ని కాపాడుకోగలుగుతాం. అంటే అట్లా అంటే అసెంబ్లీ ఎలక్షన్ లో ఎదురైన డిఫీట్, కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వెళ్ళటానికి ప్రయత్నం చేసిన తీరు, ఇవన్నీ కూడా పార్లమెంట్ ఎలక్షన్లు అయ్యేసరికి కాస్త డిమోరలైజ్ అయ్యి మీ క్యాడర్ అటు వెళ్ళింది అనేది కదా జనరల్ గా. కొమ్మిరెడ్డి గారు, కొమ్మిరెడ్డి గారు మీరు అన్నట్టు నిజం, నాయకులలో డిమోరల్ అయింది. ఎందుకంటే పొలిటికల్ స్పేస్ లేకుండా, అధికార పార్టీ లేకపోయేవారికి ఇప్పుడు బీజేపీ కమ్యూనిస్టు రకరకాల పార్టీలు గతంలో, ఇప్పుడు మళ్ళీ పోయింది అనుకోండి, ఓ సిద్ధాంతం కోసం జీవితకాలం పనిచేసేటువంటి పరిస్థితి కొన్ని పార్టీలలో ఉండే. ఇప్పుడు ఏమైపోయింది, అధికారం ఎక్కడుంటే అక్కడికి షిఫ్ట్, ఇవాళ మా దగ్గర ఉన్న వాళ్ళందరూ పోయిన ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళకే సరైనటువంటి స్థానం లేనటువంటి సందర్భం వచ్చింది. మా పరిస్థితి ఏమైందో ఇలా దయాకర్ పరిస్థితి కూడా గదే కనబడతా ఉంది. మా దగ్గరికి అధికారం రాగానే అందరూ వచ్చి మాలాంటి వాళ్ళను వెనక్కి నెట్టేసేటువంటి ప్రయత్నం చేసి ఎంత సక్సెస్ అయినరు, ఇలా కాంగ్రెస్ పార్టీలో కూడా అంత సక్సెస్ అవుతా ఉన్నారు. కాబట్టి ఇలా డెఫినెట్ గా అధికారం ఎక్కడ ఉంటే అక్కడ చేరేటువంటి ఒక ఒక ఉరవడి ఇలా రాజకీయాల్లో మొదలైంది, నాయకులు పోతా ఉన్నారు. కానీ క్యాడర్ ఎక్కడ కూడా గ్రామాల్లో నేను చూసిన కొమ్మినేని గారు, క్యాడర్ ఎక్కడ కూడా బలంగా మా పార్టీ కోసం పనిచేద్దాం, ఎంత త్యాగమైనా చేద్దాం, మీ వెనుక ఉంటామని చెప్పేటువంటి లక్షలాది క్యాడర్ ఇలా టిఆర్ఎస్ పార్టీలో ఉంది కొమ్మినేని గారు. డెఫినెట్ గా ఈ బలం మీద నాయకులు కొందరు పోవచ్చు, సైకాలజికల్ గా కొన్ని ఇబ్బందులు రావచ్చు, సీట్లు లేకుంటే ఇంకా కొంతమంది ఇంకా నాయకులు పోవచ్చు, ఇన్ని పోయినా బీఆర్ఎస్ పార్టీ ఒక బలమైనటువంటి శక్తిగా తెలంగాణలో ఉంటుంది. ఈ 5 సంవత్సరాలు ఒక ప్రతిపక్షంగా, ప్రజల పక్షంగా, ప్రజా సమస్యల మీద మేము పోరాడేటువంటి, కనీసం 5 సీట్లు కనుక తెచ్చుకోగలిగి కేసీఆర్ గారు నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటే మీరు 5 ఏళ్ల తర్వాత పెద్ద ఫోర్స్ గా రికన్ అవుతారేమో నా. ఇప్పుడు డెఫినెట్ గా కొమ్మినేని గారు మీరు ప్రాంతీయ పార్టీలు అంటే మాకు జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా ఇంకా జాతీయ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ మెచ్యూరిటీ ఇంకా మేము కురికి పుచ్చుకోలేదు. మెచ్యూరిటీ మీన్స్ స్థానాల రీత్యా ఎన్నికలలో నంబరింగ్ ఏం తప్ప ఇంకొకటి ఉండదు కదా. విధానాలు ఎన్ని చెప్పినా, ఇలా కమ్యూనిస్టులు ఎన్ని విధానాలు చెప్పినా 65 నుంచి ఎక్కడికి దిగజారినో మనం చూస్తా ఉన్నాం. ఇలా విధానాలకు సంబంధించిన కంటే ఆచరణ ముఖ్యం. ఇలా ఆచరణలో ఉండేటువంటి పార్టీ మేము ఇలా ఒకవేళ 0 అయినా రేపు మళ్ళీ లేవడానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యం మా దగ్గర ఉంది. అటువంటి సమస్యలు లేనటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇలా మీరు డిఎంకే చూడండి, ఏడిఎంకే చూడండి, తమిళనాడులో కావచ్చు, మిగతా దగ్గర కూడా ఒకసారి కిందికి వస్తాయి, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వరకు పైకి పోయేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ప్రాంతీయ పార్టీలకు ఉండే అస్తిత్వం అడ్వాంటేజ్ ఉందండి. అక్కడ జాతీయ పార్టీలకు అవకాశం లేకుండా చేశారు వాళ్ళు, ఇక్కడ జాతీయ పార్టీలు రెండు మిమ్మల్ని లేకుండా చేయాలని చూస్తున్నాయి, అది సమస్య. ఉండొచ్చు కొమ్మినేని గారు, ఇక్కడ నేను హడిల్స్ లేవు, కాంగ్రెస్ పార్టీ అంత ఈజీ కాదు, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు ఉండే ఎక్కడికి వచ్చింది కొమ్మినేని గారు, కాంగ్రెస్ పార్టీలో ఉప ఎన్నికల్లో డిపాజిట్లు పోయినాయి చాలా మంది. అవును, చూడలేదు. కానీ ఇలా గాంధీ భవన్ కు గేట్ దగ్గర నుంచి పూజలు చేసుకుంటా పోతున్నారు, కొబ్బరికాయలు కొట్టుకుంటా పోతున్నారు. ఇది అధికారం కొమ్మినేని గారు. డిఫరెంట్ గా రాజకీయ పార్టీలలో ఏమైనా జరగచ్చు, ఏదైనా జరగచ్చు, డైనమిక్స్ పాలిటిక్స్ ఉంటాయి అమ్మ, స్టాగ్నేషన్ ఉండదు రాజకీయ పార్టీలలో. డిఫరెంట్ గా మేము మళ్ళీ పుంజుకుంటాము కొమ్మినేని గారు. రైట్, సత్యనారాయణ గారు హైదరాబాద్ నుంచి. సత్యనారాయణ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. బిజినెస్ అవకాశాన్ని బట్టి పోతారు. 29 మందిని ఎస్ఆర్సీ తీసుకున్నారు కదా టీడీపీ వాళ్ళు, ఎలక్షన్ తీసుకుని అవకాశాలు పోయినా తెలంగాణ క్యాడర్ తెలంగాణ టీఆర్ఎస్ రక్ష ఖచ్చితంగా. జాతీయ పార్టీలు అంటే గవర్నమెంట్ ఉండదు స్టేట్ మీద. అసలు ఎందుకు సార్ తెలంగాణ ఉద్యమం ఎందుకు వస్తుంది సార్? అంటే కేసీఆర్ గారు చేసిన పొరపాటు అదేనేమో, అనవసరంగా కేసీఆర్ గారు చేసిన పొరపాటు అదేనేమో, అనవసరంగా బీఆర్ఎస్ అని మార్చి అంత గందరగోళం చేసుకున్నాడు అంటారా? అవును సార్, ఒక ప్రయత్నం చేసిండు సార్ భారతదేశం అప్పుడు కూడా, అప్పుడు కూడా ఆయన చెప్తున్నాడు ప్రయత్నం చేసిండు. కాకుండా దాక్కుని ఏమైతుంది, అన్ని ప్రయత్నాలు సక్సెస్ అవ్వడం లేదు. పరిచయం ఈ క్యాడర్ ఎక్కడ పోదు, తెలంగాణ అభిమానించే ఎక్కడ పోరు, తెలంగాణ క్యాడర్ తెలంగాణకే ఉంటది. వెరీ గుడ్. తెలంగాణ ఇప్పుడు ఈ రెండు జాతీయ పార్టీలు వాళ్ళు చేస్తారు ఉద్యమం ఎందుకు వస్తుండే? కాంగ్రెస్ పార్టీనే కదా సార్,
మన బాబుడు గారు సాక్షాత్ జవహర్లాల్ నెహ్రూ గారి ముందు ఇద్దరు ముఖ్యమంత్రులు రాసుకున్న పెద్దవారి ఒప్పందానికి ఏ చట్టబద్ధ లేకుండా అయిపోయింది కదా ఇప్పుడు అదంతా ఆ చరిత్ర అంతా అయిపోయింది. ఇప్పుడు 10 ఏళ్ళుగా స్వరాష్ట్రం ఏర్పడింది కదా. రైట్ సార్, మీరు సీనియర్ అండి, మీరు చెప్పండి 10 ఏళ్ళకైనా తెలంగాణకైనా ఉందా? అసలు ఒడ్లు ఎంత పంట కొనట్లేదా? భూమి రేట్లు పెరగట్లేదా? ఆదాయం పెరగట్లేదా? మరి అయినా ఎందుకు ఓడిచ్చారు? కాదు కాదు, తెలంగాణ ప్రజలే కదా, మరి అయినా కూడా ఎందుకు ఓడిచ్చారు? మీరు చెప్పండి సార్, మీరు మాటలు నమ్మిండ్రు ఒకసారి సార్, కాంగ్రెస్ పార్టీ ఉందని వాళ్ళు చెప్పేయండి, అమలు చేయమనండి. ఓకే రైట్, ఇప్పుడు ఎందుకు ఎన్ని వస్తాయి బీఆర్ఎస్ కి ఎన్ని వస్తాయి చెప్పరాదా? ఎన్ని వచ్చినా మీలాంటి స్ట్రాంగ్ క్యాడర్ ఉంటే ఇబ్బంది లేదు కేసీఆర్ గారికి. కేసీఆర్ ఇప్పుడు జయప్రసాద్ గారు చెప్పినట్టు అప్లికేషన్ ఇచ్చి వచ్చినా ఉంటే అది ఏం అప్లికేషన్ ఇచ్చారు? చేస్తే మంచిదే కదా సార్, తెలంగాణ చేస్తే మంచిదే, చేయమని వాళ్ళు చెప్పలేదు మాకు. రైట్, జ్యోతిరెడ్డి గారు హైదరాబాద్ నుంచి. జ్యోతిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. హలో సార్. నమస్కారం, మాట్లాడండి మాట్లాడండి. తెలంగాణలో ఎవరికైనా సీట్లు వస్తాయి? వాయిస్ రావట్లేదు సార్. రైట్, మీ దగ్గర ప్రాబ్లం ఉన్నట్టుంది. రైట్, ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. రైతుల రుణాలు మాఫీ చేయడానికి కేంద్రం సహకరిస్తుందా, ఆర్బీఐ సహకరిస్తుందా, వాళ్ళు ఏదో కార్పొరేషన్ పెట్టాలని చూస్తున్నారు, అలాగే అనేక హామీలు ఇచ్చారు, కరెంటు ఫ్రీ అన్నారు, అద్దెల్లో ఇందాక ఎవరు చెప్తున్నారు అద్దెలో ఉన్న వాళ్ళు కూడా ఇస్తామని చెప్పారని చెప్పి వాళ్ళు కూడా కట్టం మానేశారంట, ఏమవుతుంది? ఒక హాఫ్ మినిట్ క్లోజ్ చేస్తాం సార్. దేవి ప్రసాద్ గారు దాకా ఇద్దరు ఒక మాట చెప్పారు. అవును, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపేయడంలో ఎందుకు విఫలమైంది? నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ఎన్నికల వాగ్దానం చేసినటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అసెంబ్లీ లోపలనే స్వయంగా ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేము తెరవలేము, మేము అది మూసేస్తున్నాం అన్నారు. ఇది మొదటి అంశం. అరియాన్ ఫ్యాక్టరీలు మిగతా చాలా మూతపడ్డటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్ర పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ను మూసేస్తారు. గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఎప్పుడు తెలంగాణ లేదు, గత ప్రభుత్వాలు మూసేస్తే మరి ఈ ప్రభుత్వాలు ఎంత తెరిపేయలేదో మరి చెప్పాలి. అంటే మూసేసిన ఒకటి రెండో, దయాకర్ గారు కూడా అర్థం చేసుకోవాల్సింది అంటే 1991లో స్టార్ట్ అయినటువంటి మీరు మొదలు పెట్టినటువంటి ఏదైతే డిజిన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఉందో ఎస్బీఐ తో సహా డిజిన్వెస్ట్మెంట్ చేసి ఈ దేశంలో చాలా పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ మూసేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ 2014 వరకు మన్మోహన్ సింగ్ గారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ గారి కాలంలో మూతపడ్డ కంపెనీలే ఈ దేశంలో చాలా ఎక్కువ ఉన్నాయి. నెంబర్ 2, బీజేపీ వచ్చిన తర్వాత నా లిస్ట్ ఉంది పంపించమంటే పంపిస్తే 63 కొత్త పబ్లిక్ సెక్టర్స్ ను ఇన్కార్పొరేట్ చేసినారు. చాలా కంపెనీస్ ఒక ఎయిర్ ఇండియా తప్పిస్తే ఒక్కటి కూడా అమ్మలేదు. ఇది పబ్లిక్ కోసం చెప్తున్న కొమ్మినేని గారు, నేను వారికి ఆర్గ్యుమెంట్ కోసం కాదు, మాకు చూస్తే పబ్లిక్ డిసైడ్. మీరు చెప్పింది వాస్తవం, మీరు చెప్పింది వాస్తవం. రిఫార్మ్స్ అన్నీ మొదలైనయే పివి నరసింహరావు రాయంలో, అందుకే అప్పుడు ఆయన వ్యతిరేకించారు మీరు, కానీ అందుకే ఇప్పుడు మీరు భారతరత్నం కూడా ఇచ్చారు ఆయనకి, అది వేరే విషయం. నేను అది దాంట్లో పోతలేను, బట్ నేను సబ్జెక్ట్ వచ్చింది కూడా చెప్పాను, దానికి ఇంకోసారి మాట్లాడుకుందాం. అది నెంబర్ 2, మీరు స్ట్రూట్ గా చెప్పిందంటే కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందా అంటే, నేను మేనిఫెస్టో రాసేటటువంటి మా టీమ్ లో కూడా నేను ఉన్నాను కొమ్మినేని గారు, మేము ఇది రాసి ఇది పెడతాము ఇది ఇస్తాము అది ఇస్తాము వాగ్దానం రాస్తున్నప్పుడు మా మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి ముందు కేంద్ర పార్టీకి పంపిస్తే ఇది ఇవ్వలేము ఇది ఇవ్వద్దు ఇది ఇవ్వకూడదని మా పార్టీ కేంద్ర పార్టీ చెప్పింది వాగ్దానం చేసేటప్పుడు. అట్లా కాదు అట్లా కాదు, ఇక్కడ చిన్న ప్రశ్న వేయాలి. అంత గొప్పగా ఆలోచించిన పార్టీ ఒడిశాలో ఒక్కొక్కరికి మహిళకి ప్రతి మహిళకి 50,000 ఓచర్ ఇచ్చేస్తామని చెప్పారంట, అట్లా చేశారు మరి అక్కడ? అంటారంటే అందుకోసం చెప్పాను, స్టేట్ గవర్నమెంట్స్ స్టేట్ పార్టీస్ ఇస్తున్నప్పుడు చాలా సార్లు స్క్రూటినీ చేస్తారు. నేను అంతకుముందు పెద్దలు దయాకర్ గారు చెప్పింది అదే, మీరు కూడా చెప్పింది అదే, మన్మోహన్ సింగ్ అడిగారు, వారిని అడిగారు, వీరిని అడిగారు రుణమాఫీ ఎట్లా చేస్తారు అనేటువంటి అంశంలో. రుణమాఫీ చేయాలని వాళ్ళ సంకల్పం ఉంటే తప్పకుండా చేయొచ్చు, వాళ్ళు చేయాలని. ఎందుకంటే మీరు వాగ్దానం చేసి ఓట్లు తెచ్చుకున్నారు కాబట్టి, వాగ్దానం తెచ్చి ఓట్లు తెచ్చుకున్న ఏ పార్టీ అయినా సరే, మా పార్టీ అయినా సరే, మేము ఇచ్చిన వాగ్దానం నిలుపుకోవాలి, నిలుపుకోకపోతే మమ్మల్ని పెద్దలు కూడా కొడతారు. కాబట్టి మిమ్మల్ని కూడా మీరు ఇచ్చిన వాగ్దానాలు 100 రోజులు అని చెప్పారు. కరెక్ట్, మార్చి 17 తారీఖు వరకు 100 రోజులు పూర్తయింది.
మీ రుణమాఫీ చేయలేదు, మీ ఆరు గ్యారంటీలు 13 వాగ్దానాలు, ఆరు గ్యారంటీలు, మిగతా మేనిఫెస్టో 420 మేనిఫెస్టో అనేది ఇంకా 5-4 సంవత్సరాలు ఉందా చూసుకుందాం తర్వాత, ఆ లెక్కలు అందులో ఉన్న వాగ్దానాలు అన్ని తర్వాత చూసుకుందాం. కానీ మీరు 100 రోజులని గీడ్రాయి మీరు పెట్టుకున్నారు, మేము పెట్టలేదు. ఆ 100 రోజుల రుణమాఫీ కూడా ఉంది, మీరు చేయలేదు. ఇక ముందు రుణమాఫీ చేస్తారన్న విశ్వాసం అయితే నాకు లేదు. అది వాళ్ళు ఆర్బీఐని కన్విన్స్ చేస్తారా, బ్యాంకులను చేస్తారా, ఎఫ్ఆర్బిఎం ఎక్కడ దాకా తీసుకుపోతారు? ఆల్రెడీ 26,000 కోట్లు అప్పు అయిందంట కదా, ఆల్రెడీ 26,000 కోట్లు అప్పు చేశారంట కదా. అది చేస్తారు ఇంకా 30,000 కోట్లు అంటే పరిస్థితి అంటే కుంభరేణి గారు అప్పు చేయకపోతే మళ్ళీ అప్పు కట్టలేని పరిస్థితి, అప్పు కట్టాల్సిందే. క్రెడిబిలిటీ క్రెడిట్ వర్దినెస్ అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటది. కాబట్టి ఎవ్రీ మంత్ 3-4,000 కోట్లు అప్పు కట్టాలి, కట్టాలంటే మళ్ళీ అప్పు చేయాల్సిందే. కొత్త అభివృద్ధి సంక్షేమ పథకాలకు అప్పులు పుట్టవు అనేటువంటి పరిస్థితి వచ్చింది, అది వాళ్ళే చెప్పినారు, నేను చెప్పలేదు. వాళ్ళ ప్రభుత్వం రాకముందు వాళ్ళు ప్రతిపక్షంగా చెప్పారు, ప్రభుత్వంగా వాళ్ళు చెప్తున్నారు. చూద్దాం ఇంకొక రోజుల ఇంకో నెల రోజుల్లో అది కూడా బయటపడిపోతుంది కదా, వెయిట్ చేద్దాం. రైట్, శివరామ్ గారు హైదరాబాద్ నుంచి. శివరామ్ గారు సంక్షిప్తంగా. రైట్, నరసింహరావు ఖమ్మం నుంచి. నమస్తే, చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి 14 మరి రైతుల రుణమాఫీ అవుతుందా? రైతుల రుణమాఫీ అవుతుందా? చేయబోతే వ్యతిరేకత కేసీఆర్ గారు చూసారుగా, చేయబోతే ఎట్లుందో ఆ విధంగానే కాంగ్రెస్ కూడా ఉంటుంది. చేయకపోతే రైతు రుణమాఫీ. సో చేయకపోతే అని మీరు కాంగ్రెస్ కి అనుకూలంగా మాట్లాడినా కూడా వాస్తవం ఒక విషయం చెప్పారు. రైట్, దేవిప్రసాద్ గారు మీరు కూడా సంక్షిప్తంగా మాట్లాడండి, మన దయాకర్ గారు సమాధానం చెప్తారు. రైతు రుణమాఫీ అవుతుందా? ఒకవేళ రుణమాఫీ చేస్తే మీరు రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు కొమ్మినేని గారు, రైతు రుణమాఫీ మేము చేస్తాము 9వ తారీఖు నాడు మా ఇందిరమ్మ రాజ్యం వచ్చినా, కానీ మీరు ఎవరైనా తీసుకోకుంటే పరిగెత్తి తీసుకోండి అని చెప్పినటువంటి పిసిసి అధ్యక్షుడు. తర్వాత ఈ విషయంలో ఒక మాట చెప్పాలి, అప్సం చంద్రబాబు గారు లాగే చెప్పాడు రేవంత్ రెడ్డి గారు కూడా. ఆయన అధికారం వచ్చిన తర్వాత కూడా అనంతపురం అక్కడికి వెళ్ళి మీకెందుకు, మీరు మీ అప్పులన్నీ మేము కడతాం, మీరు ఒక పైసా కట్టద్దు అని చెప్పాడు ఆయన కూడా. ఇప్పుడు అందరిని ఊరడించి వాళ్ళని ప్రొవోక్ చేసి అప్పులు తీసుకోని వాళ్ళని కూడా అప్పుల వైపు మళ్లించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. కొమ్మినేని గారు, నేను ఏమంటున్నా, ఇవాళ మాట ఇచ్చింది వాళ్ళు, ఇలా డేట్లు మారుస్తున్నది వాళ్ళు. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద విశ్వాసం చల్లగినాక ప్రజల్లో ఉండేటువంటి ఎమోషన్స్, ఏవైతే దేవుళ్ళ మీద ఉండేటువంటి అపారమైనటువంటి నమ్మకాన్ని కూడా బ్లాక్మెయిల్ చేసి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మేము ఇస్తాం అని, మనం ఏదైనా చేయకుండా అమ్మతోడు ఇస్తాము అని మనం చెప్తాం కదా, ఇలా ప్రభుత్వం కూడా ఏమైందంటే దేవుని మీద ఒట్టు పెట్టి మేము చేస్తామని చెప్తా ఉంది. కాబట్టి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. రైట్, ఓకే, డెఫినెట్ గా మన ఒక 15 వన్ డెడ్ లైన్ పెట్టినరు, ఆ డెడ్ లైన్ లో చేయాలి. సాధ్యాసాధ్యాలు అనేటివి నేను చెప్తేమంటారు, ఇయో బిఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం ఇష్టం లేనట్టున్నది, అసాధ్య సాధ్యం కాదని చెప్తున్నారని చెప్పి మా మీదనే బురదజల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఇచ్చినటువంటి హామీని నిలుపుకోవాలి, నిలుపుకోకుంటే ప్రజల పక్షం ఉండి పోరాటం. సార్ ఒకటి, ఇప్పుడు ఏదో నేను ముఖ్యమంత్రి గారు చెప్పింది నన్ను పొగుడుతుండు కాబట్టి నాకు అవకాశం కొరకని నేను అదేమి చెప్పడం కాదు. ఇప్పుడు మా దేవి గారు అన్నది జనంలో అది ఉంది, కానీ ఒక్కటి ఏంటంటే మీరు చూడండి, అసలు నిన్న క్యాబినెట్ ఉంటే నాకు తెలిసి దాని మీద ఒక నిర్ణయం రిజర్వ్ అయి ఉండు, ఏది 15 దానికి నాకున్న సమాచారం మేరకు. ఎందుకంటే చాలా మంది రైతు రుణమాఫీ అంటుండ్రు, కానీ రెండు ఆప్షన్స్ దీంట్లో ఉన్నాయి. ఒకటి, జాతీయ స్థాయిలో ప్రభుత్వం వచ్చినా ఏ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చినా 2 లక్షల రుణమాఫీ అనేది మా ఫస్ట్ గోల్ ఉన్నది. ఏ రాష్ట్రంలో మీరు ఛత్తీస్గఢ్ తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, ఒక అడుగు ముందో వెనుకకో ఉన్న ఆర్థిక స్థితిని బట్టి. ఇక్కడ కూడా ఇప్పుడు 3,000 నుంచి 4,000 కోట్లు, ఎందుకంటే నేను కొంత కొన్ని డిపార్ట్మెంట్స్ కూడా అప్పుడప్పుడు నేను పరిశీలన చేస్తున్నప్పుడు తెలుస్తున్నది ఏంటంటే, ఆర్థికలేమి ఇబ్బంది అవుతున్నది వాళ్ళకి తెలియదా కాంగ్రెస్ వాళ్ళకి అని చెప్పి చాలా మంది మిత్రులు నెగిటివ్ కోణం నుంచి అడిగినా అది పాజిటివే. ఎందుకు ఊరికనే వాగ్దానాలు, శుష్క వాగ్దానాలు ఎందుకు చేసిందని ప్రశ్నించవచ్చు. సమస్య ఏంటంటే వారు బయటికి చూపించిన విధంగా ఆర్థిక అంశాలు లేవు. దాన్ని ప్రోది చేసుకోవడానికి కూడా మనకు 80-90 రోజులే ఉన్నాయి. తర్వాత ఎలక్షన్స్ అయినాయి, ఒక 4-5 మంత్స్ రెవెన్యూస్ డిక్లైన్ అయినాయి, మళ్ళీ ఎలక్షన్స్ అయినాయి, ఈ 3 మంత్స్ మనకు రెవెన్యూస్ డిక్లైన్ అయితే మోస్ట్ ప్రాబబ్లీ మనకు పెరిగే మంత్ మనకు ఆగస్ట్ నుంచి పెరుగుతుంటుంది 12,000 కోట్ల వరకు రెవెన్యూ రావాలంటే. ఇంకోటి, ఆర్థిక దుబారా తగ్గిస్తున్నాము, ఆర్థికంగా రిజర్వ్ బ్యాంక్ను అడుగుతాము. ఎందుకు అడుగుతాము?
ఇది ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉన్నప్పటికి కూడా డెఫినెట్ గా రైతుకు అనేది మాకు ఎజెండాలో ఉందని చెప్తాం. లేదంటే మిగతా అన్ని అంశాలు గతంలో కూడా చేశారు దయాకర్ గారు, గతంలో చంద్రబాబు గారు ఆర్బిఐకి చేశారు, వాళ్ళని తిట్టారు, ఇవన్నీ జరిగినాయి, అయినా కూడా ఏం జరగలేదు. పైగా మీకు ఇంకో బడ్జెట్ ఉంది, 6,500 కోట్లు కాలేజీ ఫీజుల రీఎంబర్స్మెంట్ పెండింగ్ ఉందంట నిన్న వార్త చదివా. అట్లాగే 1,200 కోట్లు ఆరోగ్యశ్రీ పక్కా ఉందంట. చెప్పండి, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఇన్ని పెళ్లిళ్ళు అయినాయి, ఎవ్వరికి 1 లక్ష రూపాయలు చెక్ రాలేదు, తులం బంగారం ఇస్తామన్నది ఇచ్చినా కనీసం 1 లక్ష 50 దాఖల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. నేను డెఫినెట్ దేవిప్రసాద్ గారు, ఇప్పుడు ఏమైతుందంటే పోయిన ఆర్థిక సంవత్సరం 2,49,000 కోట్ల రెవెన్యూ రిసీట్ సార్, ఈసారి ఎయిమ్ నాకు తెలిసి 2,70,000 కోట్ల పై చిలుకు వస్తాయి అనేది ఒక అంచనా. తగ్గుతుందా లేదా అనే విషయం పక్కన పెడితే, విద్య తర్వాత ఆరోగ్యం విషయంలో ఇతర దేశాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి బ్యాంకులు కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నాయి, అవి చర్చలు జరుగుతున్నాయి. మేము 1 లక్ష కోట్లు కనుక అదనంగా ఈ ఆర్థిక సంవత్సరానికి ఏంటి ఇంట్రెస్ట్ లెస్ గా ఉండి సామాజిక ప్రయోజనం ఉండే లోన్స్ కనుక తీసుకోగలిగితే అడ్జస్ట్మెంట్ మోడ్ ఈ ఇయర్ కే చాలా ఎక్కువ అయితే, అంటే ఈ ఇయర్ లో ఆర్థిక ఏమంటారు డిమాండ్స్ ఎక్కువ ఉన్నాయి, ముఖ్యంగా మహాలక్ష్మి కూడా జాతీయ స్థాయిలో కూడా 1 లక్ష పర్ యానం 1 లక్ష అది కూడా ఉంది. మహాలక్ష్మి పథకాన్ని పోలింది 2005 దీంట్లో ఏంటంటే లబ్ధిదారుల ఎంపిక అనేది సంక్లిష్టంగా మారకుండా ఉండడానికి ఒక ప్రక్రియ త్వరలోనే పెడతాం, ఇది కోడ్ అయిపోగానే ఏ పథకాన్ని వదిలినట్లు అప్పుడు మళ్ళీ విధి విధానాలు అప్పుడు చెబుతారా. అయితే నేనేమంటున్నా అంటే సార్, ఇప్పుడు పెన్షన్స్ ఒకటి, తర్వాత దాంట్లో ఇప్పుడు ఇదేంది ఒకటి అత్త కోడళ్ళకు సంబంధించిన పెన్షన్, అత్తకైతే కోడలకు మహాలక్ష్మి లెక్క ఉంటది. దీన్ని 1 లక్ష మనం బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే 7,500 పర్ మంత్ తీసుకునే ఒక వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం కేంద్ర పార్టీ విధానంలో ఉంది. అయితే ఒక మాట చెప్పండి, ఇప్పుడు రుణమాఫీకి కూడా ఇట్లా కొత్త ఆలోచనలు చేస్తున్నారంట, ప్రతి రైతుకు కాకుండా రైతులు ఒక కుటుంబంలోని 2-3 రైతులు ఉంటే వాళ్ళందరినీ ఒక యూనిట్ గా చేస్తారని చెప్పి నేను ఆలోచన వచ్చింది. ఆలోచనే తప్పితే అది వాస్తవం కాదు. ఫైవ్ ఏకర్స్ కూడా రైట్. ఫైనల్ గా ఒక ఇంట్రెస్టింగ్ వార్త ప్రశ్న అడగాలి దయాకర్ గారు, ఏంటంటే కొద్ది ఆలస్యమైనా కూడా చంద్రబాబు గారిని గురువుగా సంబోధిస్తే ముడ్డిమేద్దంతారని అంత కోపం ఎందుకు వచ్చింది రేవంత్ రెడ్డి గారికి, జనం అంతా అనుకునే మాటే కదా అది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దేవ్ గారు బీఆర్ఎస్ లో ఉండని, లేకపోతే నేను కాంగ్రెస్ లో ఉండని, ఏదున్నా కోదండ రామ్ గారు జనసమితి పెట్టుకున్నా ఆ పాజిటివిటీ అనేది ఉంటది కదా. ముగ్గురం ఉద్యమంలో ఉన్నాము, వివిధ రూపాల్లో ఉన్నాము, ఇంకా కొంతమంది ఇంకో పార్టీలో బీజేపీలో ఉన్నట్టు బిడ్డలు కాదు, అట్లా మేమందరం కలిసి పని. ఇప్పుడు దేవి గారి మీద నాకెందుకు ప్రసాద్ గారిని మీరు ఎప్పుడు గురువుగా చూడలేదు, ఆయన మిమ్మల్ని గురువుగా చూడలేదు, అట్లా ప్రకాశ్ కానీ రేవంత్ రెడ్డి చంద్రబాబుల సంబంధం గురు శిష్య సంబంధం అని జనరల్ గా అందరూ అనుకునేదే కదా. అంత పైగా అంత కోపం రావాల్సిన అవసరం ఏముంది? ఎస్ ఆయన గురువు గారు కాదు, నేను సీనియర్ కాబట్టి గౌరవిస్తానని చెబితే సరిపోయేది కదా. ఆయన తిట్టి రాలేదు మామూలుగా బయటికి బీజేపీ నుంచి వచ్చిన ఈ క్షేత్రంలో కూడా రాహుల్ గాంధీ గారితో సోదరుల లెక్క ఉంటున్నాడు ఇంత షార్ట్ టైం లోనే. అది వాస్తవం అండి కాదు, ఇది వాస్తవం. వాస్తవం ఏంటంటే చంద్రబాబు గారు అటు రాహుల్ గాంధీని మెయింటైన్ చేస్తున్నారు, ఇటు మోడీ గారిని మెయింటైన్ చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి కాంగ్రెస్ బీజేపీలు కలిసిపోయినటువంటి వైన మాత్రం చాలా ఆశ్చర్యంగానే ఉంటుంది. ప్రకాష్ రెడ్డి గారు మీరేం అనుకోమాకండి, బీజేపీ యొక్క డబుల్ గేము బీజేపీ ఎట్లా చేస్తుందో, కాంగ్రెస్ ఎంతకంటే డబుల్ గేమ్ ఎట్లాడిందో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే మీకు అర్థమవుతుంది. సో బీజేపీ కాంగ్రెస్లు వేరువేరు కాదు ఆంధ్రప్రదేశ్లోనే సంగతి అందరికీ అర్థమైంది. రైట్, దయాకర్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, దేవిప్రసాద్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.